ఈ రాష్ట్రానికి 22113 కోట్లు కేటాయించడానికి ప్రభుత్వము నిర్ణయించింది అధ్యక్ష. దాని మీద డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఏమి ఉందగా ఉందని చెప్పి ఎవరు అనుకోవటం లేదు అధ్యక్ష. మీరు కంపేర్ చేస్తే అధ్యక్ష, ఈ 5 ఇయర్స్లో ఈ 22113 కోట్లు అయితే యావరేజ్గా 4400 కోట్లు వస్తుంది అధ్యక్ష. అందులో భాగంగా సుమారు 4000 కోట్లు కేంద్రం కూడా మేము ఇచ్చిందని చెప్పి మన దగ్గర ఉన్న సమాచారం అధ్యక్ష. అధ్యక్ష బెల్ కొట్టుకోండి అధ్యక్ష, కొంచెం అధ్యక్ష. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూ స్పెషల్ స్టేటస్. ఈ స్పెషల్ స్టేటస్ ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ అసలు ఈ స్పెషల్ స్టేటస్ అంటే ఏదైతే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఒక రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇచ్చినప్పుడు 90% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 10% మన రాష్ట్ర ప్రభుత్వం భరించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఒకవేళ స్పెషల్ స్టేటస్ కనుక లేకపోతే 60% నిధులు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది, 40% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది అధ్యక్ష. ఇప్పుడు స్పెషల్ స్టేటస్ ఉన్నదానికి లేనిదానికి డిఫరెన్స్ 30% అధ్యక్ష. ఆ రోజు ఇప్పుడు ఏదైతే మన గౌరవనీయులైన పల్లె రఘునాథ్ రెడ్డి గారు చెప్పారో ఆ రోజు స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పిన మాట డిమాండ్ చేసింది కూడా. గుర్తుంచుకోవాల్సిన విషయం అధ్యక్ష, రాజ్యసభలో డిమాండ్ చేసింది కూడా మా వెంకయ్యనాయుడు గారు అధ్యక్ష. వెంకయ్యనాయుడు గారు అధ్యక్ష డిమాండ్ చేసింది. చెప్తాను ఎందుకు ఇవ్వలేదో చెప్తాను. ఎందుకు ఇప్పుడు డిమాండ్ చేసింది భారతీయ జనతా పార్టీ, దురదృష్టవశాత్తు చట్టంలో పెట్టలేదు. అయినప్పటికీ కూడా కమిట్మెంట్ ఉంది కాబట్టి ఏదైతే స్పెషల్ స్టేటస్ ఇవ్వలేనప్పటికీ కూడా ఒకవేళ ఇచ్చి ఉండి ఉంటే ఈ రాష్ట్రానికి ఎంత నిధులు వస్తాయో లెక్క వేసి ఆ నిధులు ఇవ్వటానికి కేంద్ర ప్రభుత్వము రెడీగా ఉంది అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వము చెప్పనండి, మీరు మాట్లాడండి అధ్యక్ష. నాకు ప్రాబ్లం ఉంది అధ్యక్ష. నా ప్రాబ్లం ఏంటంటే ఎవరన్నా మాట్లాడితే అంటే నా నోట ఉంటే మాటలు రావు అధ్యక్ష. అది మా వెలగపూడి రామకృష్ణ బాబు కూడా తెలుసు అధ్యక్ష, అందుకని కావాలని అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు అధ్యక్ష. నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. నేను ఏదైనా తప్పు మాట్లాడినా మీరు ఏ విమర్శించుకోవాలన్నా ఏదైనా చేయొచ్చు అధ్యక్ష. ఏదైతే ఈ 30% ఉందో ఈ 30% కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వటానికి పూర్తిగా సంకల్పంతో ఉంది అధ్యక్ష. తర్వాత అధ్యక్ష, ఈ స్పెషల్ స్టేటస్ ఎందుకు ఇవ్వలేదు? ఇది 14th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ప్రకారము అప్పుడు 32% ఉండేది అధ్యక్ష. ఈ స్పెషల్ స్టేటస్ అనౌన్స్మెంట్ చెయ్యక ముందు రెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఫ్రమ్ ది సెంటర్ టు ది స్టేట్ ఈ 14th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ప్రకారము 32% నుంచి 42% చేయటం జరిగింది అధ్యక్ష. దాని రికమెండేషన్స్లో ఏమని పెట్టారు అధ్యక్ష, ఇక నుంచి ఏ రాష్ట్రానికి కూడా స్పెషల్ స్టేటస్ అనేది ఇవ్వకూడదు, అన్ని రాష్ట్రాలు ఒకే విధంగా చూడాలని చెప్పడం జరిగింది అధ్యక్ష. దాని గురించే ఈ ఏదైతే ఈ 30% డిఫరెన్స్ ఒకవేళ స్పెషల్ స్టేటస్ ఇచ్చి ఉండి ఉంటే ఎంత డబ్బు ఈ రాష్ట్రానికి కావాలి, ఆ డబ్బు ఇవ్వటానికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం అధ్యక్ష, సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ ప్రిపేర్ టు పే అండ్ వీఆర్ విత్ దిస్ సేమ్ ఒపీనియన్. భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్రం యూనిట్ కూడా తప్పనిసరిగా ఈ డబ్బులు తీసుకుని వచ్చేదానికి మేము మీకంటే ముందు ఉంటాం, లేకపోతే మీతో పాటు ఉంటాం, తప్పనిసరిగా తీసుకొచ్చే బాధ్యత మా పైన ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఈ స్పెషల్ స్టేటస్ మలాన మన రాష్ట్రానికి ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ కింద సుమారు 16447 కోట్లు, ఒక 100 కోట్లు అటు ఇటు అవ్వచ్చు అధ్యక్ష.
వస్తుందని చెప్పి అంచనా వేయటం జరిగింది అధ్యక్ష. కానీ అధ్యక్ష, ఈ ప్రత్యేక ఆర్థిక ప్యాకేజ్ కింద ప్రకటించిన మొత్తం కూడా విదేశీ సంస్థల మధ్యలో బంధులేదు సార్, అయిపోయింది, విదేశీ సంస్థల సహాయంతో చేపట్టే ప్రాజెక్టుల రూపంలోనే కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో కూడా ఇవ్వవలసిందిగా కోరిన పిలుప మన రాష్ట్ర ప్రభుత్వం కోరింది అధ్యక్ష. ఎందుకంటే ఈ ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ అంటే వరల్డ్ బ్యాంక్ నుంచి, తర్వాత ఏడీబి నుంచి మన ప్రాజెక్ట్స్ పంపించి, జైకా నుంచి మన ప్రాజెక్ట్స్ పంపించి అప్రూవ్ అయ్యి వాళ్ళు మన ప్రాజెక్టు నచ్చి, ఇవన్నీ కొంత టైం టేకింగ్ ఇష్యూస్ కాబట్టి ఇది టైం సరిపోవటం లేదనే ఉద్దేశంతో ఈ డైరెక్ట్గా ఏదైతే మన 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 నాబార్డ్ నుంచి కానీ లేకపోతే హడ్కో నుంచి కానీ ఈ డబ్బులు అక్కడి నుంచి మనం ఇస్తే బాగుంటుందని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం కోరిన పిలుప, ఎఫ్ఆర్బిఎం పరిమితుల కారణంగా అధ్యక్ష కేంద్ర ప్రభుత్వము ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ కింద ఏర్పాటు చేసి దాని ప్రకారము మీరు తీసుకోండి అని చెప్పినట్టుగా మాకున్న సమాచారం అధ్యక్ష. అది చెప్పి సుమారు నెలన్నర అయిందని చెప్పి మా దృష్టిలో ఉంది అధ్యక్ష. ఆ విషయము రాష్ట్ర ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకుని అధ్యక్ష కేంద్ర ప్రభుత్వంతో చర్చించి తగిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఏదైతే అంతకుముందు చెప్పినట్టుగా అధ్యక్ష కేంద్ర ప్రభుత్వము ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ చెప్పిందో ఇప్పటి కూడా కట్టుబడి ఉందని చెప్పి మరి ఒక్కసారి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష ఇంకొక విషయం అధ్యక్ష, ప్రజల్లో కానీ అందరిలో కూడా అవగాహన కొంత పొరపాటు అవ్వచ్చు లేకపోతే బయట చెప్పిన విధానంతో కావచ్చు అధ్యక్ష. అధ్యక్ష బయట వాళ్ళే కాదు అధ్యక్ష, ఇంట్లో ఇంక్లూడింగ్ మా మిసెస్ కూడా అడుగుతుంది అధ్యక్ష, అందరికీ ఇచ్చారు మనకి ఎందుకు ఇవ్వకూడదు స్పెషల్ ప్యాకేజ్ అని, స్పెషల్ స్టేటస్ అనేది. ఇప్పుడు నాకు ఇంట్లో వాళ్ళకే నేను చెప్పడానికి కొంత ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఎడ్యుకేటెడ్ పీపుల్కి కూడా మరి పబ్లిక్లో ఒక విధమైన ఎమోషన్ క్రియేట్ అయింది అధ్యక్ష. అది కూడా పూర్తిగా అవగాహన ఉంది అధ్యక్ష నాకు. అధ్యక్ష యాక్చువల్గా అధ్యక్ష ఈ స్పెషల్ స్టేటస్ అనేది అంతకుముందు ఇచ్చిన 11 రాష్ట్రాలకి కూడా ఎక్స్టెన్షన్ అయిపోయింది ఇంకొక 10 సంవత్సరాలకి అని చెప్పి ఒక రాంగ్ ఒపీనియన్ ఉంది అధ్యక్ష. మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం అధ్యక్ష, పేపర్లో కూడా ఉంది అధ్యక్ష, 16th August 2017 ఇది క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ అధ్యక్ష దానికి ఇచ్చిన నోట్ ప్రకారం అధ్యక్ష 27,413 కోట్ల రూపాయలు 10 సంవత్సరాలకి 11 రాష్ట్రాలకి కలిపి కేటాయించిన అమౌంట్ అధ్యక్ష. కారణం ఏంటంటే అంతకుముందు ఆల్రెడీ కమిటెడ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఆ కమిటెడ్ ప్రోగ్రామ్స్ని ఇంకా ఫర్దర్గా ఎక్స్టెండ్ చేసిన సిచ్యువేషన్స్లో డబ్బు కావాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వము దీన్ని ఈ విధంగా ఈ జీఎస్టీ ఎప్పుడైతే మన ఇంప్లిమెంటేషన్ వచ్చిందో దీన్ని ఈ 27,413 కోట్లు కూడా కేటాయించడం జరిగింది అధ్యక్ష. అంతేగాని ఈ స్పెషల్ స్టేటస్ ఇతర రాష్ట్రాలకి ఎక్స్టెండ్ చేయలేదు అధ్యక్ష. అధ్యక్ష చట్టంలో లేనివి కూడా మన రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందింది దాంట్లో ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష. అభివృద్ధి చెందటానికి కారణం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న నిర్ణయాలు, చేస్తున్న పనితీరు, ఆయన నిజాయితీ నిబద్ధత, 18 గంటలు కష్టపడటము లేకపోతే ఆ దావోస్ వెళ్ళటము, ఒకసారి దావోస్ ఏదో నాలాంటివన్నీ పంపితే అధ్యక్ష చూడటానికి వెళ్తాం మళ్ళీ రెండోసారి వెళ్ళాం అధ్యక్ష. కాబట్టి ఇది ఆయన చేస్తున్న పనిని కృషిని ఎవరూ కూడా ఆక్షేపించడం అనేది చాలా తప్పు అవుతుంది అధ్యక్ష. అధ్యక్ష నేను కూడా అనంటే వ్యక్తిగతమైన గౌరవం అభిమానం రాజకీయాల్లో రాకముందు కూడా ఉండేది, ఇప్పుడు కూడా ఉంది అధ్యక్ష, ఫ్యూచర్లో కూడా ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష రాష్ట్ర విభజన చట్టంలో లేని ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇప్పుడు ఇందాక పల్లె రఘునాథ్ రెడ్డి గారు చెప్పారు మాకు చట్టంలో ఉన్నయే ఇవ్వండి అని. అరే చట్టంలో ఉన్నయన్నీ ఇస్తాం, చట్టంలో లేని కూడా ఇచ్చినవి కూడా చెప్పవలసిన బాధ్యత మా పైన ఉంది అధ్యక్ష. ఎందుకంటే
మా పార్టీ నాకు ఫ్లోర్ లీడర్గా ఇక్కడ పెట్టింది కాబట్టి. అధ్యక్ష, చట్టంలో లేనివి ఏమేమి ఇచ్చామనేది పల్లె రఘునాథ్ రెడ్డి గారు వినాలి. అధ్యక్ష, నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఎక్సైజ్ అండ్ నార్కోటిక్స్ అధ్యక్ష, ఇది చట్టంలో లేదు అధ్యక్ష. అయినప్పటికీ అనంతపురంలో పాలసముద్రంలో 500 ఎకరాలు ప్రభుత్వమే ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది స్థలం, సుమారు 600 కోట్లతోటి ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది అధ్యక్ష. దీని మూలాన్ని 5000 మందికి పైగా ఐఆర్ఎస్ అధికారులు, 8000 మంది పైగా ఇతర అధికారులకి ఇందులో శిక్షణ ఇవ్వడానికి అవకాశం ఉంది అధ్యక్ష. దాన్ని బట్టి ఆ చుట్టుపక్కల ఏరియా అట్మాస్ఫియర్ ఎకో సిస్టమ్ అంతా కూడా బాగా పెరగటానికి అవకాశం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఎన్ఐఓటీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోస్టింగ్ టెక్నాలజీ అధ్యక్ష, అది నెల్లూరులో వస్తుంది అధ్యక్ష. నెల్లూరుకి సమీపంలో తులిపిపాలెంలో వస్తుంది అధ్యక్ష, అది సుమారు 250 కోట్లతోటి 150 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఎన్సీఈఆర్టీ ఆర్ఐ ఎన్సీఈఆర్టీ అంటే అధ్యక్ష, దానికి కూడా నెల్లూరులోని ఏర్పాటు చేయడం జరుగుతుంది అధ్యక్ష, 500 కోట్ల తోటి. ఈ సంస్థకి అప్పుడే ఫౌండేషన్ స్టోన్ కూడా వేయటం, ఎంత ఇచ్చారో చెప్తా వేయటం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, ఇదొకటే కాకుండా అధ్యక్ష, ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ ఇది ఒక 100 కోట్ల తోటి పూడి గ్రామంలో 20 ఎకరాల్లో ఇప్పటికే శంకుస్థాపన జరిగింది అధ్యక్ష. ఏటా 5000 మందికి ఇక్కడ శిక్షణ ఇస్తారు అధ్యక్ష. దేశంలో 15 సెంటర్స్ ఉంటాయి అధ్యక్ష, ఇది ఒకటి అధ్యక్ష. నేషనల్ కామధేను బ్రీడింగ్ సెంటర్ అనేది మళ్ళీ ఒకటి ఇవ్వటం జరిగింది అధ్యక్ష, అది నెల్లూరు జిల్లా. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అధ్యక్ష, సూరంపల్లి గ్రామంలో దీనికి ఆల్రెడీ శంకుస్థాపన జరిగింది అధ్యక్ష, దీన్ని 12 ఏకర్స్లో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అధ్యక్ష. తర్వాత ఈ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విజయవాడ అంతకుముందు ఉన్నప్పటికీ కూడా 2008 నుంచి కూడా దీంట్లో ఏర్పాటు అయినప్పటికీ కూడా అధ్యక్ష, గౌరవ మా మంత్రివర్యులు ఆనాటి మంత్రివర్యులు వెంకయ్యనాయుడు గారు వచ్చిన తర్వాత దీన్ని త్వరితగతిన పూర్తి చేయటం గురించి, అట్లాగే నెల్లూరులో అధ్యక్ష 20 కోట్లతో రీజనల్ సెంటర్ ఫర్ మెంటల్ హెల్త్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయటము, విశాఖ వస్తుంది 10 మినిట్స్ ప్రొసెస్తాం అధ్యక్ష. ఇప్పుడే పల్లె రఘునాథ్ రెడ్డి గారు, గౌరవనీయులైన పల్లె రఘునాథ్ రెడ్డి గారు, అలాగే గౌరవ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు కూడా చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష, నేను మా మిస్సెస్ గురించి ఎందుకు ఉదాహరించానంటే అధ్యక్ష, ఆవిడ అడిగిన మాట వాస్తవం అధ్యక్ష, స్పెషల్ స్టేటస్ ఇవ్వచ్చు కదా అని, ఎందుకు ఇవ్వటం లేదనేది. కానీ నేను స్పెషల్ స్టేటస్కి స్పెషల్ ప్యాకేజీ కాంపెన్సేట్ చేస్తానని చెప్పిన తర్వాత ఆవిడ సంతృప్తి చెందింది అధ్యక్ష, అది కూడా నేను చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకంటే నేను ఇంట్లో వాళ్ళని సంతృప్తి చెందకుండా బయట వాళ్ళని చెప్పడానికి కష్టం కదా అధ్యక్ష, నేను వాళ్ళు సంతృప్తి చెందారు అధ్యక్ష, నిజం అధ్యక్ష. కాబట్టి నేను ఇంకొక మాట అధ్యక్ష, ఇంకొక మాట తమకు చెప్పవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొక మాట ఏంటండి అధ్యక్ష, అధ్యక్ష ఒక్క మాట అధ్యక్ష, గౌరవనీయులైన అచ్చెన్నాయుడు గారు చెప్పారు అధ్యక్ష, సెంటర్లో ఏమైనా అనుకుంటారేమో అని, లేకపోతే ఇక్కడ ఉంటున్నారు ఎవరన్నా అనుకుంటారేమో, అందుకు మీరేమీ అనుకోవద్దు, భయపడద్దు అనే ఉద్దేశము, భయపడద్దు అనే భావనతోటి వారు చెప్పారు అధ్యక్ష, వారి సూచనని మేము తీసుకుంటున్నాం అధ్యక్ష. కానీ ఒక్కటి గుర్తుంచుకోవాల్సిన అవసరం అధ్యక్ష, ఇక్కడ మాట్లాడేది విష్ణు కుమార్ రాజు, భారతీయ జనతా పార్టీ శాసనసభ, పక్ష నేత, ఎవరికి భయపడ్డు, ఎవరికి భయపడవలసిన అవసరం లేదు అధ్యక్ష. ఉన్నది ఉన్నట్టు రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడటమే మా ముఖ్య ఉద్దేశం అధ్యక్ష, అంతేగాని వేరేదేమి కాదు. వారు చెప్పిన సూచనని నేను తీసుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష ప్లీజ్, అధ్యక్ష ఇప్పుడు అధ్యక్ష, నేను ఎప్పుడు అబద్ధాలు చెప్పను అధ్యక్ష, నా జీవితంలో అబద్ధాలు ఏదన్నా చిన్న చిన్న ఏదన్నా రాత్రి లేట్ అవుతే ఎక్కడ వెళ్ళామంటే ఏదో చిన్న చిన్న అంటే ఏదన్నా ఫ్రెండ్స్ తోటి మా అంటే ఎక్కడ వెళ్ళామంటే మళ్ళీ వేరే అపార్థం చేసుకోకండి అధ్యక్ష,
ఎక్కడని చెప్తా, మా మంత్రి వర్యులు ఈయన మానేశారు, అలాగే మా మంత్రి మానేశారు. సో ఏదో ఫ్రెండ్స్ తోటి ఈవినింగ్స్ అధ్యక్ష సరదాగా, అంతేగాని వేరే అబద్ధాలు జనరల్ గా చెప్పడం ఉండదు అధ్యక్ష. నీతి నిజాయితీకి పోతాం అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడు చాలా ఉన్నాయి అధ్యక్ష, ఇంక ఇవన్నీ చెప్తే బాగోదు అధ్యక్ష, ఇది క్లోజ్ చేస్తున్నాం అధ్యక్ష. తర్వాత అధ్యక్ష ముఖ్యంగా ఇప్పుడు ఈ చెప్పడానికైతే బోల్డ్ ఉన్నాయి అధ్యక్ష, కానీ మీరు టైం ఇవ్వటం లేదు కాబట్టి తొందరగా ముగిస్తున్నాం. కరెక్ట్ గా 1:30 క్లోజ్ చేస్తాం అధ్యక్ష. 1:30 ఐ విల్ అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష విద్యారంగంలో ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష, ఐఐటి ఎన్ఐటి, తర్వాత ఇప్పుడు ఇందాక రఘునాథ్ రెడ్డి గారు పల్లె గౌరవనీయులైన వారు అన్నారు అధ్యక్ష, అరే ఇచ్చేస్తే డబ్బులు ఏమి ఇచ్చారు అని. అరే డబ్బులు ఇవ్వడం ఏంటి, క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోయినాయి అధ్యక్ష, అది కూడా చెప్పబోతే ఎట్లాగ అధ్యక్ష. క్లాసెస్ మనకి డబ్బు ముఖ్యమా, క్లాసులు స్టార్ట్ అయినాయా లేదా ముఖ్యమా, వాళ్ళు బయటికి వెళ్ళి అభివృద్ధి పొందటం ముఖ్యమా, అవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి అధ్యక్ష. సెంటర్ ఇచ్చిన దాన్ని మనము ఇంకా వేరేది కావాలంటే మనం అడుగుదాం తెచ్చుకుందాం ఏదో చేద్దాం అధ్యక్ష. అంతేగాని ఇచ్చినవి కూడా మనము యాక్సెప్ట్ చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఏదైతే స్పెషల్ స్టేటస్ బదులు స్పెషల్ ప్యాకేజ్ కింద మనం 16,000 కోట్లు సుమారు దాన్ని పరస్పర అంగీకారం వచ్చిందా లేదా 2016లో పరస్పర